జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టం అయితే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు గాని అనుభవం గాని లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా. శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ 52వ భాగము. ఆ తాపసి అనుమతి పొందిన ఆ వానరులు అక్కడ ఉన్న మధురమైన ఫలములను తినుబండారములను తృప్తిగా తిని మధురమైన పానీయములను సేవించి భుక్తాయాసంతో పడుకున్నారు. తాపసి తమను అడిగిన విషయం మర్చిపోయారు. అది చూసి ఆ తాపసి స్వయంప్రభ వారి దగ్గరకు వచ్చి, మీ ఆకలి తీరినదా, విశ్రాంతి తీసుకున్నారా, ఇప్పుడైనా మీ గురించి నాకు చెబుతారా అని అడిగింది. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో తమ గురించి ఇలా చెప్పసాగాడు. ఓ మాతా, నా పేరు హనుమంతుడు, మాది కిష్కింధ, వీరంతా నా సహచరులు, మేము వానరులము. అయోధ్యను పరిపాలించు మహారాజు దశరథుని కుమారుడు రాముడు. ఆయన తన భార్య సీతతో వనవాసము చేస్తున్నాడు. దండకారణ్యములో, జనస్థానములో, రామలక్ష్మణుల ఆశ్రమములో లేని సమయమున రావణుడు అనే రాక్షసుడు ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు. రాముడు మా వానరరాజు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. సీతను వెతికి పెట్టమని సుగ్రీవుడిని అడిగాడు. ఆ సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వాలి కుమారుడు అంగదుని నాయకత్వంలో అగస్త్యుడు సంచరించిన ఈ దక్షిణ దిక్కున మేము సీత కోసం, రావణుని కోసం వెతుకుతున్నాము. అలా వెతుకుతుంటే మాకు ఆకలి దప్పిక వేశాయి. ఈ గుహలో నుండి నీటితో తడిసిన పక్షులు రావడం చూసి ఈ గుహలో నీరు ఉండవచ్చునని తెలిసి ఈ గుహలో ప్రవేశించాము. నిన్ను చూశాము. నీ వలన మాకు ఆకలి దప్పిక తీరాయి. ఆకలితో మరణించిపోవచ్చున్న మమ్మల్ని ఆహారం ఇచ్చి కాపాడావు. మేము నీకు ఏమి ప్రత్యుపకారం చేయగలము అని అడిగాడు హనుమంతుడు. హనుమంతుని యుక్తియుక్తములైన మాటలు విన్న ఆ స్వయంప్రభ ఇలా పలికింది. నేను తాపసిని, మీ వలన నాకు కావలసిన ఉపకారం ఏమీ లేదు. మీకు ఆకలి తీరింది అంతే చాలు అని పలికింది స్వయంప్రభ. అప్పుడు హనుమంతుడు ఆమెతో ఇలా అన్నాడు. మాతా, మీరు ధర్మమూర్తులు. మా రాజు సుగ్రీవుడు మాకు ఇచ్చిన గడువు మేము ఈ బిలంలో దిక్కుతోచకుండా తిరగడంలో గడిచిపోయింది. గడువు లోపల చెప్పిన పని పూర్తి చేయనందుకు మా రాజు సుగ్రీవుడు మాకు మరణదండన విధిస్తాడు. మేము సీతాన్వేషణము అనే గొప్ప కార్యమును నిర్వర్తించవలసి ఉంది. కానీ ఈ గుహలో చిక్కుకుపోవడం వలన ఆ పని చేయలేకపోయాము. ఏం చేయాలో మాకు తోచడం లేదు. మాకు ఆహారమిచ్చి కాపాడావు. ఈ ఆపద నుంచి కూడా నీవే మమ్మల్ని కాపాడాలి అని అన్నాడు హనుమంతుడు. హనుమంతుని మాటలకు ఆ తాపసి నవ్వి ఇలా పలికింది. ఈ బిలములో ప్రవేశించిన వాడు ప్రాణములతో బయటకు వెళ్ళలేడు. మీరంతా కళ్ళు మూసుకోండి. నేను నా తపః ప్రభావంతో మిమ్మల్ని ఈ బిలము దాటిస్తాను. కళ్ళు తెరిస్తే మాత్రం మీరు ఈ బిలము దాటలేరు అని చెప్పింది. ఆ వానరులందరూ గబగబా తమ చేతులతో తమ కళ్లను గట్టిగా మూసుకున్నారు. స్వయంప్రభ తన తపోబలముతో ఆ వానరులను బిలము బయటకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆ తాపసి ఆ వానరులతో ఇలా అంది. మీరు ఉన్నది వింధ్య పర్వతము, అది ప్రశ్రవణ పర్వతము, అది మహాసముద్రము, ఇంక నేను నా స్వస్థానమునకు వెళ్ళెదను అని పలికి స్వయంప్రభ తన బిలములోనికి వెళ్ళిపోయింది. శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ 52వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని
చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. నూటికి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.